స్తుతించగలడానికి అలాగే మా వెనుక తరాలకు మేము నేర్పడానికి ప్రభువా, మా వెనుక జనరేషన్ ప్రభువా తండ్రి మేము నేర్పి ప్రభువా, మిమ్మలను చక్కని కంఠాలతో సంగ నా తండ్రి సంగీత నాదములతో మిమ్మల్ని స్తుతించడానికి కృప చూపించుకొని ప్రత్యేకంగా మహర్షి మాస్టర్కి నేను నీవు మంచి ఆరోగ్యం ఇవ్వండి, జ్ఞానం ఇవ్వండి, ఇంకను ప్రభు మాకు బోధించడానికి కావాల్సినటువంటి ప్రభు మంచి తండ్రి నాయన తలంపులు మీరు ఇచ్చి మా అందరికి ప్రభు నాయన మీరు మంచిగా నేర్పించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే శాలమే గారిని కూడా మీరు తండ్రి జ్ఞాపకం చేసుకోనండి. ఇవంతా ప్రభు తండ్రి ఆర్గనైజ్ చేస్తూ మేనేజ్ చేస్తుండగా ప్రభు కావాల్సినటువంటి దేవతండి మీ ప్రత్యేకమైనటువంటి నాయన నడిపింపును మీరు అనుగ్రహించి ప్రియుడిని మీకు అప్పగిస్తూ ఇక్కడ పార్టిసిపెంట్స్ ని వచ్చిన జాయిన్ అయినటువంటి వారిని ఇక్కడ జాయిన్ అవబోతున్నటువంటి వారిని కూడా మీకు అప్పగిస్తూ ఈ దినపు నాయన దీములతో మమ్మల్ని నింపు యేసు నామమున ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ రాజేష్ గారు. అందరు జాయిన్ అవుతున్నారు మాస్ గారు. అయితే మధ్యాహ్నం అదే ల్యాప్టాప్ ఫోటోలు చూపిస్తాను, చిన్న సాక్షిని కూడా చెప్పేసాను మీరు తర్వాత. ఇది ఓకే. ఈరోజు దేవుడు మహర్షి గారికి ల్యాప్టాప్ అందించాడు, అందరూ చెప్పండి కూడా ఉండి హల్లెలూయా ప్రైజ్ లార్డ్. మహర్షి గారు చూపిస్తుండగా మీ సాక్షిని చెప్పండి సార్. చూసాను అండి, అప్పుడు నేను గ్యాలరీలోకి వచ్చి చెప్తాను సాక్షి. ఓకే 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 అవునండి. ఈయన పేరు శ్యామ్ గారు. ఇది అందించడంలో ఆయన మనకెంతో సహాయం చేశారు. అయితే మొబైల్ ఫోన్ లో చూసేవాళ్ళు మొబైల్ ఫోన్ తిప్పేసుకోగలరు. ఇరవై మంది వచ్చారు. మరి దేవుని కార్యాలు ఎంత గొప్పగా ఉంటాయి చూసారా, ఇంతకంటే మెరికిల్. మరి సరే డైరెక్ట్ గా దానికి గ్యాలరీకి ఇవ్వండి నాకు కంప్లీట్ గా, అందరిని చూసుకుంటా. శాలిమ్ గారు సార్ గ్యాలరీ మీరే ఓపెన్ చేసుకోవాలి. ఇది ఓపెన్ అవ్వట్లేదు. అవునా? ఓకే ఓకే ఒక్క నిమిషం అండి చూడండి సార్. ఇప్పుడు లేదండి ఓపెన్ అవ్వట్లేదు. మీరు మీరు పైన గ్యాలరీ చుక్కలు ఉంటాయి చూడండి. వస్తాయి వచ్చిందండి. వస్తుంది గ్యాలరీ మీ చేతిలో ఉంటుందండి. అదే ఇప్పుడు ఓపెన్ అయింది. అమృత వెల్కమ్. నీరజ్ టీషర్ట్ ఎవరు కనబాబు? అందరికి అందరికి వెల్కమ్. మరి ఈరోజు నిజంగా దేవుడు ఏమంటే నా ఫేస్ క్లియర్ గా ఉందా? క్లియర్ గా ఉందా? ఉందండి బాగుందండి క్లియర్ గా ఉందండి. అంటే ఇంకొక లైట్ అవసరం అండి, మీ మీ ముందు ఒక లైట్ అవసరం. చూద్దాం లైటే చూద్దాం అండి. మన సాయంత్రనాథన్ గారు కూడా ఉన్నారు. ఎవరు? శాంతమూర్తి గారు. శాంతమూర్తి గారు
నమస్తే సార్. నమస్తే అండి అయ్యగారు. ప్రైజ్ ది లార్డ్. ఆశీర్వాదం గారు, ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు ఆశీర్వాదం గారు బర్త్డే చేసాం, బెలూన్స్ చూసారా? ఆశీర్వాదం గారు బర్త్డే చేసాం ఈ రోజు. హ్యాపీ బర్త్డే అండి. మీరు డ్రెస్ మార్చేశారు, యుగాలు కూడా అలాగే ఉండవలసింది ఇప్పుడు కూడా. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. ఆశీర్వదిస్తాడు, ఎలా ఉండాలి మీరు మాతో, ఆశీర్వాదకరం మాకు. దేవుడు చేసిన గొప్ప కార్యం వేళ చాలా ఆశ్చర్యం. అంటే మన మీద ఉన్న ప్రేమను ఇంతగా దేవుడు చూపిస్తాడా అన్న దానికి ఇది నిదర్శనం. ప్రేమ అంటే మీరు చూపిస్తున్న క్రీస్తు ప్రేమని ఆయన ఇలాగా మనకి సాగరించడం. మామూలు వస్తువులు దొరకని టైంలో ల్యాప్టాప్ పట్టుకుని మన శ్యామ్ బాబు ఇంటికి రావడం, అతనే షాప్ అతనే వచ్చి తెచ్చిచ్చాడట. మరి శ్యామ్ మళ్ళీ నాకు ఫోన్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చి దాదాపు హీ వాజ్ విత్ మీ ఫర్ 3 అవర్స్, 3 గంటల దగ్గర దాదాపు అలాగా ప్రతిదీ లోడ్ చేసి చెక్ చేసి మళ్ళీ జూమ్ కూడా వస్తుందా లేదా అని మళ్ళీ మన శాలం గారిని లైన్లోకి తీసుకొచ్చి మళ్ళీ ఆయన ప్రేయర్ చేసి ఇనాగరేషన్ కూడా గొప్పగా జరిగింది. ఫొటోస్ తీసి ఇంతకంటే మెరకేలు ఇంకా ఉండదు. అంటే దేవుళ్ళలోకి మరీ హత్తుకుపోవడానికి ఎదగడానికి ఇలాంటి అనుభవాలు మన జీవితంలో ముఖ్య పాత్ర వహిస్తూ ఉంటాయి. ఇప్పుడు బాధ్యత పెరిగిపోయింది. మీరు నాకు ఇచ్చిన బాధ్యత పెంచేశారు, మీ మీద కూడా బాధ్యత పెరిగింది. అంటే ఎట్టి పరిస్థితుల్లోనన్నా మీరు ఇక్కడ వచ్చి నేర్చుకుని భావితరాలకి ఈ సంగీతాన్ని అందించవలసిన బాధ్యత మీ అందరికీ పెరిగి, పెద్దలకు కూడా. టెంపరీ అయితే మహర్షి గారు, ఇందాక ఫస్ట్ టైం మనం ఓపెన్ చేసాం కదండి, ఫస్ట్ టైం జూమ్ టెస్ట్ చేసాం కదండి. అవునండి. అది వీడియో రికార్డ్ చేసాం, అది ప్లే చేయమంటారా? చేయండి. ఇవాళ అలా ఆనందించి కొత్త రాగంలో కూడా వెళ్తున్నాయి ఇవాళ. ఓ వండర్ఫుల్. మీరు ఏది వదలరు, అంత పట్టుదలతో ఆయన వాయిస్ రాలేదండి. వాయిస్ అంటే వీడియో వాయిస్ రాలేదు. చూస్తా అంటే అది తక్కువలో ఉంది. తక్కువలో ఓకేనండి. అదే అది చాలా ఓపిక్ గా. ఇంకో లైట్ అయింది, ఇంకో లైట్ అయింది ఇంట్లో రూమ్ లో ఇంకో లైట్ అంటే మీ ఎదుర ఉందా? ఓకే కదా. నైట్ ఇంకా బాగుంటుంది. నైట్ అయితే ఇంకా బాగుంటుంది. ఓ ఎస్ అవునండి, అవును. చాలా అద్భుతం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చెప్పాలి అంటే ఏం చెప్పి అందరు కలిసి దేవుని స్తోత్రాలు పాడుకోవడమే రోజు చేస్తాం కదండి. అదే అన్న ఇప్పుడే మీ గురించి మాట్లాడితే ఇంకా క్రీస్తు ప్రేమలు ఎండి అంటున్నారు ఆయన. క్రీస్తు ప్రేమలు ఇన్ని సంవత్సరాలు మా కలయిక అని చెప్తున్నాను నేను. బాబు గారు చాలా హెల్ప్ చేస్తున్నారు. అంటే మనకి మా శ్యామ్ గారు ఇంకా ఫ్యూచర్ లో చాలా ఉంది ఆయనతో పని మనకి. అదే అదే ఇంకా ఉన్నాయి చాలా ప్రాజెక్ట్స్ మనం చేయవలసినవి ఉన్నాయి. శ్యామ్ కూడా మన టీం మెంబరే. ఉన్నారట రాత్రి ఆన్లైన్ లో ఉన్నారట. ఉన్నారా? అప్పుడు పెద్ద రికగ్నైజ్ చేయలేదు. ఫోటో పెట్టలేదు. మీరు ఏ పేరు మీద ఉన్నారు శ్యామ్? ఏ పేరు మీద ఉన్నారు శ్యామ్ గారు? లాగిన్ అయ్యాను సార్. పేరు మీద టైటిల్ ఏ ఉంది మీ లాగిన్? లాగిన్ టైటిల్ SHYAM శ్యామ్ అని లాగిన్ అయ్యాను సార్. రాత్రి పోల్చుకోలేకపోయాను. అంటే ఎనానిమస్ గా ఉందామని నేను ఫోటో పెట్టుకోలేదు. వండర్ఫుల్, చాలా సంతోషం. ఈ రోజు విహాస్ వచ్చాడా సండే స్కూల్ కి? యాక్చువల్ నేను ఆఫీస్ ఇంటర్నెట్ వచ్చి 420 కి వచ్చేసింది.
లేటెస్ట్ అల్ట్రా 160 మెగాహెర్ట్జ్ వైఫై యాంటీనా సార్ ఇది. అల్ట్రా మోడ్ ఉండేది కాదు, ఫాస్ట్ యాంటీనా వరకే ఉండేది, వైఫై గిగాబిట్ స్పీడ్ కూడా ఉండేది కాదు. ఓకే, స్పీడ్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది ఇంటర్నెట్ స్పీడ్ అనేది. అద్భుతం సార్, కంటిన్యూకి వండర్ఫుల్. ఏ మౌస్ మనం ప్రొవైడ్ చేద్దాం? చేద్దామండి. ఒక అంటే వైర్లెస్ తీసుకోమని నేను సజెస్ట్ చేస్తున్నాను. 400 అంటే ఒకటి ఇచ్చాను, 400 టు 500 లో బ్రాండెడ్ దొరుకుతుంది సార్ మనకి. అదే వైర్లెస్ తీసుకోండి. చిన్న ప్రేయర్ చేస్తాను. పరిశుద్ధానికి ఆచరిస్తున్నాం తండ్రి, మరి శ్యామ్ గారు ఎంత ప్రయాసపడ్డారు నీ పని, నీ పనిలో నాయన నీ సేవలో వాళ్ళు ఉన్నారు తండ్రి. నీకు వందనాలు శ్యామ్ గారిని, తన భార్య బిడ్డను దీవించు, ఆశించు. మరి ల్యాప్టాప్ విషయంలో శ్యామ్ గారిని వాడుకున్నాం, భవిష్యత్తులో ఇంకా అనేకమైన మంచి గొప్ప కార్యంలో నీ బిడ్డలు వాడుకుంటాను నమ్ముతున్నాం తండ్రి. మహర్షి గారిని కూడా దీవించు, మహర్షి గారి కుటుంబాన్ని దీవించు. మరి ఈ రోజు నుంచి మాకు టైం డిలే లేకుండా, మరి ఇబ్బంది లేకుండా చక్కగా సాగేటట్టుగా నీవే ఇది చేసావు, నిన్నే నమ్ముకున్నాం ప్రభా. నాయన నీవే త్వరపెడుతున్నావు నీ కార్యాన్ని, కనుక నేను స్తుతిస్తాం. ఏ ఆటంకం రాకుండా కాపాడు, ఏ సునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి. శ్యామ్ గురించి అంటే పొజిషన్ లో ఉన్నారు ఆయన, అన్న అంటే వచ్చి క్రీస్తు ప్రేమ అంటూ ఆయన సాక్ష్యం. పోలీసు వాళ్ళు ఎవరు అలవ్ చేయట్లేదు. అంటే శ్యామ్ ముందు మన దేవుడు నడిపించాడు అనమాట కదా, అంతే పట్టుకొచ్చి చాలా ఎంతో ఆనందంగా ఉన్నా ఉన్నా కొంతసేపు కూడా ఆ గౌరవం మర్యాద. నేను మన సంగీత పుస్తకం ఒకటి ఆయనకి గిఫ్ట్గా ఇచ్చాను, అది పట్టుకెళ్ళారు ఆయన. చాలా చిన్నవాడు నాకంటే. ఇది మరి నేను ఏం చెప్పాలి, ఆశ్చర్యం అంటే విశ్వాన్ని సృష్టించిన దేవుడికి ఇవి ఎంత పని అండి కదా. ఇవన్నీ చిన్న చిన్నవి ఆయన, కానీ మన చిన్న కోరికలను ఆయన తెచ్చిన వల్ల ఆయనలో మనం చెప్పాను కదా ఇప్పుడు బాధ్యత పెరిగిపోయింది. నాకంటే మీకు ఎక్కువ ఇప్పుడు ఇలాగ అందరూ కనిపించాలి, ఇక కొత్త వాళ్ళని జాయిన్ చేయాలి. మరి అందరం ఒకసారి శాలిం గారికి చప్పట్లు కొడదాం. ఇస్తారా? నేను చూసుకుంటే. థ్యాంక్ యూ అందరికి వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ లార్డ్. ఆయన పట్టుదల అంతే, దాదాపు ఈ 15 సంవత్సరాల నుండి నాకున్న అనుభవం ఆయనతో అంతే. అలా జరుగుతుంది. రెడీ సార్, రెడీ అంటారా? కీబోర్డ్ నోట్స్ చూసారా అంత చక్కగా, ఎన్ని పనులైనకి ఒకటి కాదండి సండే స్కూల్ చర్చి మెసేజ్, మళ్ళీ బర్త్డే పార్టీలు, మళ్ళీ ఆదేశాలు, స్పెషల్ మా సందేశాలు, ఇవన్నీ పెట్టుకుని మళ్ళీ మీకు మనకి కూడా ఆ కీబోర్డ్ అందించాలని చక్కగా ఆయన చేసే పనులు మళ్ళీ తేడా ఉండదు. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా చేయడం అన్నది కూడా ఒక కళ. ఏదో అటు ఇటు చేయడు చూడండి అంటే మన మన సర్దుకోవడం ఇవి ఉండవు, పక్కాగా ఉంటుంది వర్క్ అంతా. మీరు క్రైస్తవ సాహిత్య సంగీత విద్యా తరఫున చూస్తే ఆశ్చర్యపోతారు. పక్కన కూర్చున్నవాడిని అంతే, ఇలా చేయండి, ఇలా చేయదండి, ఇదండి ఇదండి. శాంతిమూర్తి గారు చూడు, శాంతిమూర్తి గారిని సార్ అన్నయ్య ఒకసారి స్పాట్ స్పాట్ లైట్ చేస్తాను అండి. ఇదిగోండి అన్నయ్య, ఒక చిన్న పేరు చిన్న పేరు చేసి
చిన్న పేరు చేయండి అన్నయ్య. అయ్యయ్యో అంటే ఆయన పేరు అంటే యాక్చువల్ ఏంటంటే మన జూమ్ లో నుంచి ఆయన జూమ్ లో ఉన్నారు కానీ ఇంకో ఫోన్ లో మాట్లాడుతున్నారు అన్నమాట. ఆయన ఇంకో ఫోన్ లో మాట్లాడడం వల్ల మన జూమ్ ఆయన కనబడలేదు అన్నమాట. అది అది ఆయన వస్తారండి లైన్ లోకి వచ్చినప్పుడు నేను మాట్లాడతాను. ఆశీర్వాదం గారు ప్రార్థన చేయండి సార్. మహోన్నతుడైన దేవ పరిశుద్ధుడు తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన పాదాలు వందనాలు స్తుతులు స్తోత్రాలు చూపిస్తున్నాను తండ్రి. మీ దాసుడు ప్రభా మహర్షి గారిని మీరు జ్ఞాపకం చేసుకుని మా కొరకు సంగీతం నేర్పించడానికి ఆయన ఇచ్చిన ఆసక్తిని బట్టి మీకు వందనాలు చూపిస్తున్నాం. దీన్ని ఆయన మెయింటైన్ చేస్తున్నటువంటి చాలా ఇజ్రాయెల్ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా, నీకు వందనాలు. ఆయన ఎంతో ఆసక్తితో ప్రభు ఈ పనులు చేస్తుండగా తండ్రి ఆయన ఈ దినం మా పుట్టిన రోజు కూడా ప్రభు ఎంతో ఘనంగా జరిపించారు ప్రభు. ఆయన వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీరు చేసిన గొప్ప మేళను బట్టి ఉపకారాలను బట్టి నేను స్తుతిస్తున్నాను తండ్రి. నేను ప్రతి ఒక్కరు ప్రభు ఈ యొక్క సంగీతాన్ని నేర్చుకుని నాయన నేను మయంపరిచే వారిగా మీకు సిద్ధపరి సహాయం చేయించాను స్తోత్రాలు. ఎందుకంటే ప్రభు ఇక్కడ వరకు దినాలు అంత దినాలు మేము ఉంటున్నాం ప్రభు. నేను కనపరుస్తూ నేను మహింపరుస్తూ నేను స్తుతిస్తూ ఈ రాజ్యం కొరకు ఎదురు చూస్తూ ముందుకు సాగే ప్రభు మా అందరికి దయచేయమని ఈ యొక్క కార్యక్రమాన్ని అతను జీవించి ఆశీర్వదించమని మరి ముఖ్యంగా మా ఆయన దాన్ని దాసుని జ్ఞాపకం చేసుకుని ప్రభు నీ ప్రభుల భద్రపరచమని వేస్తున్నామని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అంకుల్. ఇప్పుడు ఆనంద్ గారు రీగం పాడండి. ఇది పాడాలి రీగ మగ గారి సరి గరి సరి నిస పగ నిస పగ ఈ సాకు వచ్చారు మళ్ళీ సరి గ మరి రీగ మగ గారి సరి గరి వెరీ గుడ్ వెరీ గుడ్. సో అక్కడ ఇప్పుడు హల్లెలూయా పాడండి. సరే మహర్షి గారు, ఇక్కడ రవికాంత్ గారిని కొత్తగా కనిపిస్తారు, ఒకసారి పలకరించండి సార్. రవికాంత్ గారు మీ మైక్ ఆన్ చేయండి సార్. రవికాంత్ గారు మీ మైక్ ఆన్ చేయండి. రవికాంత్ గారు ఓకే సరే అండి. ఓకే సార్.
ఇప్పుడు ఈవేళ మనం కొత్త రాగానికి వెళ్తాం. శంకరాభరణాన్ని, శంకరాభరణం అంటే ఇంకా అది బాగా నలిగింది కదా. వెల్కమ్ సౌమ్య. ఈవేళ కవిత ఏదో పనిలో ఉండిపోయింది. స్పందన, సురేఖ గారు, వసంత గారు, అందరికి కేరల్ ఏంటి తెరచాటున ఉంటున్నావు ఈ మధ్య, నిద్ర కాపాడుకో కొంచెం. సో ఇప్పుడు ఒక స్తుతి గీతం పాడేసుకుని అప్పుడు మనం దానికి వెళ్తాం. స్తుతి గీతం ఏంటంటే ప్రబలము గానే ఎవరు ముందుకు వస్తారు. చక్కని టెంపుల్ పడదా స్తుతి స్తుతి కీర్తనతో స్టార్ట్ చేసి ఇప్పుడు మనం స్ట్రైట్ కొత్త రాగంలోకి వెళ్దాం. ఇప్పుడు టైం కావాలి దానికి. కాబట్టి ఎవరు టైం వేసి చేతండి సెలక్షన్? పాడండి ఆనంద్ గారు. వండర్ఫుల్ చూసారా, చాలా చేంజ్ ఉంది. వండర్ఫుల్, వెరీ గుడ్. ఇప్పుడు మరి పదాలతో లిరిక్స్ తో చూతిందా లిరిక్ ఎవరిదైనా ఉందా? ప్రబలముగనే ఎవరిదైనా ఉంది? లిరిక్స్ కూడా మీకు పంపుతాం, ఎందుకంటే ఒక్కోసారి ఆంధ్రక్రైస్తవ కీర్తనల దగ్గర ఉండకపోవచ్చు, దాంతోపాటు లిరిక్స్ కూడా పెడతాం. కావండి శాలిం గారు కదా. పీడిఎఫ్ అందరికి పంపించేసా, ఆంధ్రక్రైస్తవ పీడిఎఫ్ పంపించాను ఒకసారి. ఎవరికైనా కావాలంటే మళ్ళీ నన్ను అడగండి, పీడిఎఫ్ పంపిస్తాం మొత్తం ఆంధ్రక్రైస్తవ కీర్తన. పెట్టి భానుమూర్తి గారు రచించారు. ఇప్పుడు నేను రచయితను కూడా అడుగుతాను, ఆయన్ని గౌరవించుకోవాలి మనం. గాయకుల్ని గుర్తు పెట్టుకుంటారు. ఇప్పుడు మీరు పాడితే ఎవరు పాడారు, ఆనంద్ గారు, అమృత, ఇలా సౌమ్య, ఇలా చెప్తాం. అసలు రైటర్ ని మీ కంపోజర్ ని మర్చిపోయి కనుక ఆంధ్ర క్రైస్తవ కీర్తన రాగం తాళంతో పాటు అది రచించి స్వరకల్పన చేసిన మహానుభావులను కూడా మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం చాలా ఉంది. సో ఇది రచించింది చెట్టి భానుమూర్తి గారు. 9వ కీర్తనం చతురస్రం శంకరాభరణం. ఎవరు లేనట్టున్నాయి కదా, ఉన్నాయా? ఉందా సార్? అంటే మా పాడండి రాజేష్ గారు. అది మన ఉండండి బెలియ గారు పాడతారు. ఓ పల్లె ప్రబలముగనే ప్రస్తుతించేద ప్రభుని కృపలని ప్రతి దినము నిన్ను ప్రచుర పరచెదా, ప్రతి దినము నిన్ను ప్రచుర పరచెదా, ప్రభుడ నా విభుడ ప్రబలముగనే ప్రస్తుతించెదా ప్రభుని కృపలని
పొందుగోరి నయందు నిలిచిన బంధుమిత్రుడవు, పొందుగోరి నయందు నిలిచిన బంధుమిత్రుడవు, మందమతి కానందమొసగిన మతికా నందమొసగిన మహిమ తేజుడవు, ప్రభలముగనే ప్రస్తుతించెద ప్రభుని కృపలన్నీ. ఓ ఫ్రేజ్ వదిలేశారు మీరు, నిన్నద ఆ ఫ్రేజ్ వదిలేశారు కదా మాషి గారు. అంటే ఇప్పుడు ఈ ఫ్రేజ్ తో కొంతమంది పాడతారు, కొంతమంది ఆ మూడో ఫ్రేజ్ తీసుకోరండి. మందమతికానందమొసగిన మహిమ తేజుడవు. సరిగా గమరి వెరీ గుడ్ అండి. దేవుని స్తుతించేసాం, స్తుతించాం కాబట్టి ఇప్పుడు ఇక కొత్త లెసన్కి వెళ్దాం. శంకరాభరణానికి, శంకరాభరణం గారిని మనం కొంచెం పక్కన కొంతసేపు రెస్ట్ ఇద్దాం. శంకరాభరణం గారికి చతుశ్రుతి రిషభం, అంతరగాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, చతుశ్రుతి దైవతం, కాకర నిషాదం, షడ్జిమం. ఒక రెండు మూడు రోజులు ఆయనకు రెస్ట్ ఇచ్చి ఇప్పుడు మనం ఏమండి టెక్స్ట్ లోకి వస్తామా? సార్ చెప్పండి. ఇప్పుడు మాయా మాళవ గౌళ సరే ఎన్న పేజ్ అండి? వచ్చేయండి అలాగా. ఓకే అండి, లాస్ట్ కొండి, లాస్ట్ పేజా? లాస్ట్ లెసన్ సార్. ఇదండి నెక్స్ట్ పేజ్కి వెళ్ళండి. అది ఇప్పుడు దీనిలో పెట్టడం ఇప్పుడు మనం శుద్ధ రిషభం అంటే శంకరాభరణంలో ఒకసారి గ్యాలరీకి రానండి. ఆ ఫ్రేమ్ ఎలా ఉంచుకుంటారు ఒకసారి గ్యాలరీ? ఎస్ అండి. శంకరాభరణంలో మనం చతుశ్రుతి రిషభం పాడాం, చతుశ్రుతి దైవతం పాడాం, అంతర్గాంధారం, కాకల నిషాదం, శుద్ధ మధ్యం. ఇది శుద్ధ మధ్యమ రాగమే. ఇప్పుడు మనం రెండు నోట్స్ మార్చుతాం చూడండి. ఒకటి శుద్ధ దైవతం, శుద్ధ రిషభం, చతుశ్రుతి రిషభం బదులు శుద్ధ రిషభం పాడతాం. మళ్ళీ అంతర్గాంధారం, శుద్ధ రిషభం, అంతర్గాంధారం, శుద్ధ మధ్యమం, చతుశ్రుతి దైవతం బదులు శుద్ధ దైవతం పాడతాం, శుద్ధ దైవతం. మళ్ళీ కాకల నిషాదం, శంకరాభరణంలో వచ్చిన నీయే వస్తుంది కాకల నిషాదం. ఇది మాయా మాళవ గౌళ రాగం. మాయా మాళవ అక్కడ అలా రాసుకోండి, నేను పొరపాటున ఈవేళ ఆ స్వరాలు అక్కడ పెట్టలేదు, రేపు పెడతాను. శుద్ధ రిషభము, అంతర్గాంధారము రాసేసుకోండి అందరు కూడా, అందరూ గబగబ రాసేసుకోండి, షార్ట్ కట్ లో రాసేసుకోండి. షూరి కానీ కాకల నిషాదం,
డాక్టర్ గారు వచ్చారండి. ఆ డాక్టర్ శ్యామల్ సంగ గారు. ఓ ఎస్ అవునండి. డాక్టర్ గడ్డం గీసేసుకున్నారు చక్కగా నీట్ గా ఉన్నారు. మీరు మాట్లాడుతున్నారు అనమాట మీరు ఈ లెక్కల్లో చాలా బాగుంది. మొన్న ప్రకాశం గారితో మాట్లాడారు, తర్వాత దేవుడు మాట్లాడాడు ఆయనతో, అలాగా అందరు. ఇప్పుడు జాగ్రత్తగా, ఇప్పుడు ఏంటండి మనకి శుద్ధ ఋషభం గారిని ఇన్వైట్ చేసాం, తర్వాత చతుశ్రుతి దైవతం గారిని పిలుచుకున్నాం, పాత గెస్ట్ లెవెల్ రెండు పేరు అంతర్గాంధారం గారు, శుద్ధ మధ్యమం పంచమం కాకల నిషాదం అక్కడ ఉన్నారు వాళ్ళు, వాళ్ళు అలాగే ఉన్నారు. మాస్టర్ మనం ఇవన్నీ కూడా ఫ్యాన్సీ డ్రెస్ వేయించాలి సార్. మీరు ఆ క్రియేటివిటీ అంతా మీలో ఉంది. ఒకసారి ఒక స్టోరీ రాశానండి, శంకరాభరణం గారు రోడ్డు మీద కళ్యాణి గారిని కలుస్తారు. హలో సార్, అంటే కొంచెం ఆడియో కట్ అయింది ఇప్పుడు సార్. చెప్పండి, మళ్ళీ చెప్పండి సార్, స్టార్ట్ చేసి రీస్టార్ట్. శంకరాభరణం గారు రోడ్డు మీద వెళ్తా ఉంటే కళ్యాణి గారు కనబడతారు. ఓకే, ఇలాగ ఒక స్టోరీ రాశాను ఒకప్పుడు, అది ఉంటుందండి. అంటే అలా మీరు ఒక చేస్తే యేసుప్రభు శిష్యులకి, యేసుప్రభు 12 మంది శిష్యులకి 12 పేర్లు పెట్టేద్దాం సార్. ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఐడియా అండి. ఎంచుకుని మరీ పెట్టాలి అందరికి, సుందరేశ్వరం నుండి మొదలు పెట్టండి మీరు, పేర్లు ఇవ్వండి అందరికి. పేర్లు ఇచ్చిన తర్వాత ఇస్కర యూత్ యూత పక్కకి వెళ్ళిపోయాడు కదా, ఇస్కర యూత్ బదులు మత్తియ పేరు చీటి పడారు. మత్తియ పెట్టుకోవాలి, మత్తిని పెట్టుకుంటాం కదా. అంటే క్రియేటివిటీ, దిస్ ఇస్ కాల్డ్ క్రియేటివిటీ. అంటే ఒక సబ్జెక్ట్ అందరిలోకి వెళ్ళాలి అంటే కొన్ని రకరకాల ఆలోచనలు వస్తాయి మనకి. సో ఆలోచనలన్నీ మనం పెట్టుకుని ఒక రూపాన్ని కలుగు చేసుకుంటాం తెలుగుగా. సో ఇప్పుడు ఏంటంటే శుద్ధ ఋషభం, అంతర్గాంధారం, శుద్ధ మధ్యమం, శుద్ధ దైవతం, శుద్ధ మధ్యమం, పంచమం, శుద్ధ దైవతం, కాకనిషాదం, ఈ రాగం. ఇప్పుడు ఆ రాగం పాడతా చూడండి. సిలోనే తీసుకున్నాను. సి టు సి వైట్ నోట్ వైట్ నోట్స్ వాయించామంటే మనకి శంకరాభరణం అయ్యింది కదండి, వైట్ నోట్స్ కంప్లీట్, సి టు సి వైట్ నోట్స్. ఇప్పుడు ఏమైందంటే సి తర్వాత సి షార్ప్ శుద్ధ ఋషభం, మళ్ళీ అంతర్గాంధారం ఈ గా నేరాజ్, శుద్ధ మధ్యమం ఎఫ్, పంచమం జి, శుద్ధ దైవతం అంటే జీ షార్ప్ ఏ ఫ్లాట్ అవుతుంది, బ్లాక్ నోట్ వచ్చింది శుద్ధ దైవతం. మళ్ళీ కాకల నిషాదం బి, మళ్ళీ సి ఫైవ్, ఇది నోట్స్. సరే గ మ ప ద ని స సా ని ద ప మ గ రే స, సరే గ మ ప ద ని స సా ని ద నీ కాకల నిషాదమే సా ని ద ప మ గ రే. ఈ మాయామాళ గౌళ రాగం 15వ మేళకర్త రాగం, సంపూర్ణ రాగం, హెప్టాటోనిక్. మాస్టర్ గారు ఇప్పుడు సంగీతం ఎక్కడ నేర్చుకోవడం కింద ఫస్ట్ ఇదే రాగం ఇంట్రడ్యూస్ చేసినట్టుగా విన్నాను సార్. అవునండి, ఇదే రాగం అండి. నేను కొంతకాలం వయలిన్ ప్రాక్టీస్ చేశాను సార్, వయలిన్ మాయా
అయితే స్టార్ట్ ఎక్సర్సైజ్ చేసాక మలహరి పంట 5 లక్షలు దానికి వెళ్తాను తర్వాత చెప్తాను. సో ముందు మాయమళగోళ రాగం వాళ్ళు సుదృశ్యమని శుద్ధ దైవతాన్ని, ఎందుకంటే శంకరాభరణం అన్నది అందరి నోట్లో పలుకుతూ ఉంటుంది, శుద్ధ రిషభం శుద్ధ దైవతం అన్నది కొంచెం కష్టం కాబట్టి దాని ముందు ప్రాక్టీస్ చేయించారు పురంద్రదాస్ గారు. ఆయన ఇంట్రడ్యూస్ చేసింది అది పురంద్రదాస్ గారు, కర్ణాటక సంబంధించిన ఆయన, ఆయన లెసన్స్ ఉన్నాయి ఆయన చేశారు, అందుకే కర్ణాటక మ్యూజిక్. తర్వాత ఇంక మేము సౌత్ ఇండియన్ మ్యూజిక్ తీసుకొచ్చాం, దానివల్ల కొంత అందరూ కర్ణాటక ఏంటి కర్ణాటక ఏంటి సౌత్ ఇండియన్ మ్యూజిక్ లో పెట్టుకున్నాం. ఈ రాగంలో కొన్ని ఎక్సర్సైజెస్ ఇచ్చాను. ఇప్పుడు ఈ రాగాన్ని ఆ ఎక్సర్సైజెస్ మనం పాడతాం, అది మీరు ఇది తీసుకుని రాగం వచ్చిన తర్వాత అప్పుడు మనం మలహరి రాగానికి వెళ్తాం. అదే అన్న చూడండి ఈ మలహర్ రాగం పెంటాటానిక్. పెంటాటానిక్ అంటే ఏంటి? ఆడవ రాగం. ఆడవ రాగం అంటే చెప్పగలరు ఎవరన్నా ఆడవ రాగం గురించి? ఆనంద్ గారు చేస్తారండి. ఆడవ రాగం అంటే ఐదు స్వరాలు, అక్షరాలు కాదు, ఐదు స్వరాలు ఉంటాయి. దానికి వెళ్తాం మనం, అంటే మాయామాళ గౌళ రాగం నుండి ఐదు స్వరాల రాగం మలహరికి మనం వెళ్తాం. సో దీన్ని ముందు శుద్ధ రిషభం శుద్ధ దైవతం బాగా పలికే వరకు ఒక ఎక్సర్సైజ్ ఉంటుంది, ఆ ఎక్సర్సైజ్ నేను పాడతాను. టెక్స్ట్ చూడండి, టెక్స్ట్ చూసి మీరు మైక్స్ ఓపెన్ చేయకపోయినా ఆ స్వరం కలుపుకోవాలి. రాగం ఎలాగంటే ఇవ్వండి ఎక్సర్సైజెస్. అలాగే సెకండ్ ఫ్రేమ్ చూపించండి, నెక్స్ట్ ఫ్రేమ్ చూపించండి, నెక్స్ట్ ఇవి ఎక్సర్సైజెస్. ఇంకో ఫ్రేమ్ ఉంటుంది ఇక్కడ వాళ్ళు ఇవి. దీనిలో మళ్ళీ వెనక్కి రండి. సరిగమ 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 పద నిస, ఇక్కడ సా పైన డాట్ రావాలి, రేపు కరెక్ట్ చేస్తా. పద ని, ఇప్పుడు దీన్ని మొదటి కాలం రెండో కాలం మూడో కాలంలో ప్రాక్టీస్ చేయాలి అందరూ. ఎలాగా? ఇది ఆది తాళంలో ప్రాక్టీస్ చేస్తాను. ఆది తాళంలో మొదటి తాళం 8 అక్షరాలు, ఆది తాళంలో 8 అక్షరాలు ఉంటాయి చూడండి, 8 8 8 8 అట్లా ఉన్నాయండి కదా. సో ఫస్ట్ మొదటి కాలంలో అది ఫస్ట్ ఎక్సర్సైజ్ మొదటి కాలం అది. ఇది రాగం. సో ఎలా ఇచ్చాడు ఎక్సర్సైజ్? సా
ఒకసారి గ్యాలరీ క్యాచ్ చేశారు అందరు సారీగామ అంటే అసెండింగ్ ఆర్డర్ సారీగామ 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 పాదాన్ని సానిదాప 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 మాగారేస అన్నది మొదటి కాలంలో పాడారు గ్యాలరీలోనే ఉంచండి బ్రైట్ గా పాడుకోండి రీకి వచ్చినప్పుడు ఆ రీ ఎలా పలుకుతున్నానో చూడండి సారీ గ్లైడ్ అలా రావాలి ఇది మొదటి కాలం మొదటి కాలంలో ఎనిమిది అక్షరాలు ఆది తాళం 1, 2, 3, 4, 5, 6, 7, 8 చెప్పాను కదా ఆల్రెడీ 8 అక్షరాలను ఆది తాళం అంట ఈ ఆది తాళంలో మొదట ఒక అక్షరం ఒక ఒక బీట్కి ఒక అక్షరం బీట్కి బీట్కి సెకండ్ పెట్టుకోండి అంటే టెంపో 60 పెట్టుకుంటే కీబోర్డ్ 7 అయితే సి సి షార్ ఈఎఫ్ జి జి షార్ బి ఇవన్నీ అక్కడ వరకు 4 సి 4 అలాగే అనమాట మళ్ళా సి 5 ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రకాశ్ ప్రకాశ్ గారు నేవి ప్రకాశ్ గారు అవి నోట్స్ మాయామాల గోల రాగం వాయించేవారు సి సి షార్ప్ అంటే డి ఫ్లాట్ నేను చెప్పాను కదా అసెండింగ్ ఆర్డర్లో షార్ప్ అనాలి డిసెండింగ్ ఆర్డర్లో ఫ్లాట్ అనాలి సో సి సి షార్ప్ ఈ ఎఫ్ జి జి షార్ప్ బి సి ఫైవ్ బ్యాక్ వచ్చినప్పుడు ఫ్లాట్ చెప్పండి బి ఏ ఫ్లాట్ అలాగ జి ఎఫ్ ఈ ఫ్లాట్ డి ఫ్లాట్ సారీ ఈ డి ఫ్లాట్ సి క్లియరా ఈ నోట్స్ ప్లే చేసినప్పుడు మీకు మాయామాళ కూడా సో శంకరాభరణానికి మాయామాళ రాగా మాళ మాయామాళవ గౌళ రాగానికి డిఫరెన్స్ ఏంటని చెప్పగానే వెంటనే రిషభము దైవతం డిఫరెన్స్ అక్కడ శంకరాభరణంలో చతుశ్రుతి రిషభం వస్తుంది చతుశ్రుతి దైవతం వస్తుంది మాయామాళవలో శుద్ధ రిషభం వస్తుంది శుద్ధ దైవతం వస్తుంది శుద్ధ దైవతం శుద్ధ రిషభం అది డిఫరెన్స్ చాలా తేడా ఉంటుంది రెండు రాగాలకి కూడా సో ఇప్పుడు ఎక్సర్సైజ్ అలా వచ్చాం కదండి ఇప్పుడు రెండు అక్షరాలు పాడాలి అంటే ఒక బీట్ మీద రెండు అలా రెండు అక్షరాలు మూడు వచ్చేసరికి సరిగమ పదని సాని దాప మగరేస ఇలా వస్తా అర్థమైందండి మూడు కాలాలు ఒకే బీట్ మీద బీట్కి బీట్కి సెకండ్ పెట్టుకుంటే కీబోర్డ్లో మెట్రోనోమ్ ఓపెన్ చేసి టక్ టక్ అమృత 60 పెట్టుకుంటే మీకు కరెక్ట్గా ఉంటుంది అది మూడు కాలాలు పాడడానికి మీ గొంతు సహకరిస్తుంది 60 పెట్టుకుని
ఒక లెటర్ తో ఒక స్వరం, ఐ మీన్ ఒక బీట్కి ఒక స్వరం, బీట్కి రెండు స్వరాలు, బీట్కి నాలుగు స్వరాలు. ఇంకా బాగా ప్రాక్టీస్ చేశారంటే బీట్కి ఎనిమిది పాడచ్చు. అలా అక్కడికి క్లియర్గా అర్థమైంది కదండి అందరికి. ఇప్పుడు ఈ ఫ్రేమ్ చూపించండి సార్, స్లైడ్ చూపించండి. సో ఇక్కడ అన్ని ఇప్పుడు సా సి రి సి షార్ప్ గా ఇ మా ఎఫ్ అక్కడ వరకు పా జి ద జి షార్ప్ ని బి ఇవన్నీ ఫోర్ 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 మళ్ళీ సా సి ఫైవ్. సో సరిగమా రెండో కాలం అన్నమాట. ఫస్ట్ ఏంటి సరిగమా, అది గ్లైడ్ చూసారా, ఆ గ్లైడ్స్ అబ్జర్వ్ చేస్తూ ఉండండి ప్లెయిన్ గా సరిగా అలా మారకూడదు. రెండో కాలం సెకండ్ ఎక్సర్సైజ్ చూడండి మూడు సరే. ఇక్కడ పా అన్నది రెండు అక్షరాలతో సంబంధం, అక్కడ రెండు అక్షరాలు పా పాడాలి. సరే గ మ ప స ర
నాలుగు సరే గమ పే సరే గమ Sir.
re ga ma pa pa ga ma pa pa ga ma pa ga pa ba ga ma ga re sa. ఇక్కడ పా అన్నది నాలుగు అక్షరాలు సార్, సరిగమ పా రెండు అక్షరాలు, గామ నెక్స్ట్ పా తర్వాత రెండు అక్షరాలు, ఏడోదండి సెవెంత్. ఆ కాలంలో వచ్చి రెండు అక్షరాలతో సమానం, రెండు రెండు నాలుగు, మళ్ళీ పా రెండు అక్షరాలు, మళ్ళీ కౌంట్ చేసుకోవాలి. అక్కడ ఒకసారి మన వాళ్ళు ఫేస్ చూస్తానండి, ఫేసెస్ ఎలా ఉన్నాయి. ఈ కంప్లీట్ ఎక్సర్సైజ్ కానీ మొదటి కాలం, రెండో కాలం, మూడో కాలం మొట్టమొదటి నుండి చివరి వరకు మీరు పాడితే గంట పడుతుంది. రెండో కాలం, మూడో కాలం రావాలి మొదటిది, మళ్ళీ అలాగ చేసారా ఎక్సర్సైజ్, ఆ రాగంతో పాటు మీ లంగ్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. ఇవన్నీ వయలిన్ మీద సుదర్శన్ పాడడం అంటే మాస్ గారు ఇవన్నీ వయలిన్, ఇవన్నీ వయలిన్ మీద వయలిన్ లో చేశారండి. మనం ఏం చేస్తున్నట్టే మరి మీకు అందరికి ఈ నోట్స్ అర్థం చేసుకోవడం కోసం అంటే యాక్సెప్ట్ చేశారు పండితులు గాలిచారు, ఎందుకంటే మనకి సభలు ఉన్నాయి వైలెన్స్ అనుకోవడం. సో అది నెక్స్ట్ మలహరికి వెళ్ళినప్పుడు అలాగా మాకు అందరం ఇంకా బాగా చూస్తాం. కనుక ఇలాగా మీరు ఈ మాయా మాళవ గౌణ రాగం, 15వ మేళకర్త రాగం, సంపూర్ణ రాగం, హెప్టాటానిక్, ఈ నంబరింగ్ ఉంది చూసారా, 15, 29 ధీర శంకరాభరణం, 28 హరికాంబూజి, వీటికి కూడా ఒక శాస్త్రం ఉంది, ఒట్టినే అలా పెట్టేయలేదు. కనుక దాని గురించి ఒకరోజు చెప్తాను. కట్టపాయ సిద్ధాంతం అని ఆ సిద్ధాంతాన్ని అప్లై చేసి ఆ నంబరింగ్ ఇచ్చారు. ఇప్పుడు మన ఇష్టానికి ఒకటి పలానా రెండు పలానాన్ని పెట్టడానికి లేదు. ఇప్పుడు మనకు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఆ సిద్ధాంతం ఏం లేదు, ఊరిన 1, 2, 3 వాళ్ళు స్తుతి గీతాలు, శిలువ గీతాలు ఇలాగా కొన్ని అలా పెట్టుకుని నంబరింగ్ ఇచ్చుకుంటూ వెళ్ళారు. వీళ్ళలా కాదు, కటపాయ సిద్ధాంతం అని నా పుస్తకంలో కూడా మెన్షన్ చేశాను. ఇది నా బుక్ లో ఎన్నో పేజ్ అంటే మీ పంపుతాం తర్వాత 28, 28, 28 ఉంటుంది ఎక్సర్సైజ్, క్రైస్తవ శాస్త్రీయ సంగీత విద్యాదర్పణం. ఒకసారి మళ్ళీ శాలిని గారికి చప్పట్లు పడదాం, టైప్ చేసినందుకు ఆ పుస్తకం. హలో శాలిని గారు. సార్ సార్ వచ్చానండి. సార్ చెప్పండి. అంటే మళ్ళీ మీకు ఒకసారి అందరూ పిల్లలు మళ్ళీ చప్పట్లు కొట్టారు, క్రైస్తవ శాస్త్రీయ సంగీత విద్యాదర్పణం. థ్యాంక్ యూ. ఇంటర్నెట్ ఏదో అందరూ ఇంటర్నెట్ లాగింగ్ కూడా ఉందండి. ఫోటోస్ అందుబాటులో లేరు అందరూ లైవ్. మళ్ళీ ఒకసారి క్లోజ్ చేసి పెట్టమంటారా, ఇంటర్నెట్ చూస్తాను. గ్యాలరీ ఉందండి, గ్యాలరీలోకి వెళ్ళండి ఒకసారి. గ్యాలరీకి వెళ్ళండి. గ్యాలరీలోకి వెళ్తే ఎవరు అప్పుడు వస్తున్నారు, మీరు నేనే కనబడుతున్నాం, మీతో కనిపించట్లేదు. వస్తాండి. అంటే నెట్ ప్రాబ్లం ఉంటుందండి, వస్తారు మెల్లిగా వస్తారు, అలా ఉంచండి. కనుక అందరిని అడగండి ఒకసారి, నా ఇది నా వాయిస్ వినిపిస్తుందేమో అడగండి, లేకపోతే ఇక్కడ మళ్ళీ వాయిస్ వినిపిస్తుంది. వినిపిస్తుందండి. వినిపిస్తుందా?
అయితే ఎవరిదే కనిపించట్లేదు నాకు, మీ మన ఇద్దరిదే కనిపిస్తుంది ఇక్కడ. అంటే మొత్తం మిగతా అన్ని బ్లాక్ గా ఉన్నాయి సార్. మళ్ళీ క్లోజ్ చేసి రానా? సరే చూడండి మీకు చూపిస్తాను ఎలా ఎలా కనిపిస్తుంది మీకు చూపిస్తాను చూడండి. నా దగ్గర ఇది చూడండి, మీరు మీరు క్లియర్ గా ఉంది మిగతావి మిగతా వాళ్ళు ఇవన్నీ మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం చూస్తాను. రాలే వస్తున్నారండి, ఒకసారి వస్తున్నారు. అవునండి అది ఇంటర్నెట్ ఏమన్నా? అవునండి అవును, ఇంటర్నెట్ కొంచెం రిపీట్ గా ఉందేమో. మరి స్పందన వచ్చింది, తిమోతి గారు వస్తున్న వచ్చారు. నా ఇంటర్నెట్ ప్రాబ్లం లేదు అనుకుంటున్నా, నాది మీది లేదు ప్రాబ్లం. ఏమండి హలో సార్? టోటల్ గా ప్రాబ్లం అండి, టోటల్ గా. మీది నాది బాగుంది, నాది బాగానే ఉంది. తర్వాత ఒకసారి వెళ్ళి మళ్ళీ రానా ఒకసారి నేను కూడా, వన్ మినిట్ లో ఒక్క సెకండ్స్ లో వచ్చేస్తాను అండి, ఒక్క నిమిషం. ఓకే ఓకే రైట్ అలా. సారీ మహర్షి గారికి ఇలా కనబడతాయి అనమాట, అది అవ్వలేదు. ఓకే మరి దేవుడు ఒక కొత్త ల్యాప్టాప్ ఇవ్వడానికి ట్రై చేశారు. అయితే ఇంటర్నెట్ కూడా స్పీడ్ ఇంటర్నెట్ వేద్దాం అనుకున్నావు, మాట్లాడాను నేను. ఓకే రైట్ సార్. ఓకే అండి, అందరూ నోట్ చేసుకున్నారేమో అడగండి ఒకసారి కొంచెం. అందరూ ఎక్సర్సైజ్ చూపించండి వాళ్ళకి, అందరూ ఒకసారి నోట్ చేసుకోండి ఎక్సర్సైజ్. చెప్పింది దీనికి కొంచెం కీబోర్డ్ సహకారం అవసరం అవసరం. డాట్ కూడా పెడతాను. అలాగే అండి, సా మాత్రం C5, మరి C5 నుండి వెనక్కి అన్ని మళ్ళీ 4. అంటే ఒక ప్రతి సాక్ అండి, ప్రతి సా అంటే సెకండ్ లైన్ లో పదానిసాలో ఆ సాక్ డాట్ పెట్టాలండి పైన. ఓకే అండి, అయితే చూడండి నేను మామూలుగా ఇప్పుడు పెట్టేస్తాను. ఇప్పుడు మామూలుగా ఇగోండి పెట్టేయచ్చు ఒకవేళ వీలైతే. చూడండి ఇప్పుడు చెప్పండి సార్, ఫస్ట్ లైన్ లో ఎక్కడ పెట్టాలండి? ఫస్ట్ లైన్ అక్కడే, సెకండ్ లైన్ లో సరిగా పదానిసా తర్వాత సా పైన డాట్ పెట్టాలి, దానికి డాట్ పెట్టాలి. అలాగే ఓకే అండి. ఎక్కడ పండి బాబు మీరు, మళ్ళీ థర్డ్ లైన్ లో సా మీద దాటండి. ఈ సా అండి ఇక్కడ, అవునండి దీనికి దానికి కూడా మూడు సార్లకి పెట్టాలి. ఓకే అలాగే అండి, సని దప్ప సా అది ఫెంటాస్టిక్. నెక్స్ట్ అండి, రెండు సెకండ్ ఫ్రేజ్ లో సా పైన ఇక్కడ. మరి ఇక్కడ ఫస్ట్ లైన్ లో అక్కర్లేదండి, ఫస్ట్ ఇక్కడ అది C4, అది స్టార్టింగ్ నుండి స్టార్ట్ అవుతుంది అక్కర్ల. సెకండ్ లైన్ లో చివరి సా అది, మళ్ళీ థర్డ్ లైన్ లో ఫస్ట్ సా. ఓకే అండి, మళ్ళీ ఫోర్త్ లైన్ లో అది కూడా, అది కూడా అక్కడ కూడా థర్డ్ లైన్ లో సెకండ్ ఫ్రేజ్ లో మళ్ళీ సా, రెండు సార్లు ఉన్నాయి చూడండి, సని సని. అవునండి రెండు సార్లకి. ఓకే ఓకే అండి, అక్కడికి అయిపోయింది. ఇంక థర్డ్ కి వచ్చారంటే మళ్ళీ సెకండ్ లైన్ ఆఖరి సా. ఓకే అండి, మళ్ళీ థర్డ్ లైన్ మొదటి సా, మళ్ళీ సెకండ్ ఫ్రేజ్ లో మా సని అని ఉంది కదండి ఆ సా మీద ఒకటి. ఓకే అండి, ఇక్కడ సని తప్ప. ఎస్ సెకండ్ ఫ్రేజ్ లో లాస్ట్ సా సరిగా అదండి, మళ్ళీ థర్డ్ ఫస్ట్. ఓకే అండి, ఫోర్త్ ఫస్ట్ అంతే అండి, అక్కడికి అయిపోయింది. బ్యూటిఫుల్ సార్,
ఎక్సలెంట్. ఈ జూమ్ లో ఫెసిలిటీ ఇచ్చాడు సార్. ఏమంటారు జూమ్ లో ఫెసిలిటీ ఇచ్చాడు అది చాలా బాగుంది. నెక్స్ట్ ప్లేన్ కావాలండి. సార్ అయితే ఉండండి, అందరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోవాలి. నేను ఒక్క నిమిషం అండి, నేను కూడా దీన్ని స్క్రీన్ షాట్ తీస్తాను, తీసి అందరికి పంపిస్తాను. చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ ఇది, వోకల్ ఎక్సర్సైజ్. మూడు కాలాలు, ఒక అక్షరం, రెండు అక్షరాలు, నాలుగు అక్షరాలు. అందరూ స్క్రీన్ షాట్ తీసుకున్నా అనుకుంటాను. దీనికి ఇంకోటి ఉందండి స్క్రీన్ షాట్. ఓకే, నేను తీశాను. తీశారుగా. అప్పుడు ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళని చెప్తాను. నెక్స్ట్ స్లైడ్ సరిగమ్మ పదని అక్కడే సా మీద ఆల్రెడీ డాక్ పెట్టేస్తుంది, వచ్చేసారు మీరు అక్కడే. మా మీద వద్దండి, ఉండండి, ఆ డాక్టర్ని కరెక్ట్ మనం సెర్చ్ చేద్దాం. ఇప్పుడు సరిగమ పామ దాప సరిగమ పద నిస్స అక్కడ పెట్టేశారు. థర్డ్ లైన్ లో సాని దాప మామే తీసేయండి, మా ఉండకూడదు. ఓకే అండి. ఫస్ట్ అండి, ఇక్కడ కావాలి, అక్కడ కావాలి, అక్కడ కావాలి, అక్కడ కావాలి. మా వద్దండి, మా తీసేయండి. అది అంతే, వెరీ గుడ్. ఇప్పుడు సిక్స్త్ లో సరిగమ పామ గరి సరిగమ పద నిస్స కరెక్ట్, సాని దాప సాప దా మీద తీసేయండి ఇక్కడ. ఓకే అండి, నెక్స్ట్ అండి. సరిపోయింది, నెక్స్ట్ సరిగమ పాగమ గామె తీసేయండి. ఓకే అండి, గామె తీసేయండి. సరిగమ పాగమ పాగమ పదని గమ పగమ గరేశ అంతేనండి. ఎనిమిది ఎనిమిది రండి. ఫస్ట్ పైన డాట్ పెట్టండి. అక్కర్లేదు, ఇంకేం అక్కర్లేదు. నెక్స్ట్ నైన్త్కి వెళ్ళండి. ఓకే, ఇది కొంచెం అందరూ స్క్రీన్ షాట్ తీసుకుంటే ఒకసారండి, నేను బయటకు వస్తాను. ఒకసారి నేను ఓకేనండి, ఒకసారి అంటే చిన్న కాపీ పేస్ట్ చేసుకుంటే నేను తర్వాత దీన్ని సేవ్ చేసుకుంటానండి. అంటే ఇవన్నీ మళ్ళీ పిల్లలకి మనం పంపించొచ్చు తర్వాత. ఇది మనం ఇంగ్లీష్ కూడా కలుపుదామండి. ఓయెస్ అండి, వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది కదా. అవునండి, తెలుగు తెలిసిన ఓకే ఈవేళ కొంచెం. ఒకసారి మళ్ళీ చెప్పండి సార్, చుక్కలు ఇది అయిపోయిందండి. ఆహా, మళ్ళీ పెడతారా? పెడతానండి. ఫైవ్ లో సెకండ్ ఫ్రేజ్ లో లాస్ట్ సా. ఓకే అండి, దానికి మళ్ళీ ఇక్కడ దానికి మళ్ళీ ఫోర్త్ దాంట్లో సా. ఓకే, ఇక్కడ ఇక్కడ అండి. సరే అండి, అది ఇది తీసేసా. సిక్స్త్ లో సరిగమ పద సెకండ్ ఫ్రేజ్ సా, అక్కడ అది సా, మళ్ళీ సా, థర్డ్ ఫ్రేజ్ సా, మళ్ళీ సా మీద సెకండ్, అక్కడ. ఓకే అండి, అక్కడ మళ్ళీ క్రింద ఫస్ట్ సా, ఫోర్త్ వన్. ఓకే అండి, ఫోర్త్ ఫస్ట్ సా, ఫోర్త్ లైన్ ఫస్ట్ అంతే, రైట్. సెవెన్ లో అక్కర్లేదండి, ఎనిమిది సా ఫస్ట్ సా ఇంతే కదండి, అంతే. దీన్ని మళ్ళీ స్క్రీన్ షాట్ తీసి
పిల్లలందరికి ఇద్దాం సి ఒకసారి ఒక్క నిమిషం అండి, మళ్ళీ ఒక్క నిమిషం అండి. నేను యాక్చువల్గా ఈ పెయింట్ అలా ఓపెన్ చేసి వస్తే బాగుండేది. సేవ్ టైటిల్ 2. నెక్స్ట్ ఫ్రేమ్ కి వెళ్దాం సార్. నెక్స్ట్ ఫ్రేమ్ ఇదండి. దీని మీద చుక్కలు ఎక్కడ కావాలి చెప్పండి. ఫస్ట్ లైన్ లో లాస్ట్ సా అండి. నెక్స్ట్ సెకండ్ లైన్ లో రీ మీద సా మీద. ఓకే అండి. మళ్ళీ నీద నీ మళ్ళీ లాస్ట్ సా మీద. ఓకే అండి. అక్కడ మళ్ళీ రీ మీద రీసా రీసా మళ్ళీ సెకండ్ లైన్ లో అక్కడ సా. ఇంతే కదండి. ఓకే సార్. లాస్ట్ లైన్ రాయలేదు. ఉండండి చెప్తాం. పద పాప రైట్ రైట్. నెక్స్ట్ ఫ్రేమ్ కెళ్ళండి. వస్తానండి. చెప్పండి సార్. ఇక్కడ సరిగా మొపద నీసా పైసా పైసా ఫస్ట్ లైన్ లాస్ట్ సా. ఇది ఇది పెట్టేసాంపోయింది. మళ్ళీ సా దాదా పమ పద సరిగా పద అంటే ఇది ఆల్రెడీ సేవ్ చేశాను, మళ్ళీ వచ్చింది అండి. ఇది నీ నీద పద నీ దాదా పమ పద. నెక్స్ట్ ఫ్రేమ్ ఉందండి. చూస్తానండి. అయిగోండి సార్ ఒకసారండి. లేదు కదా, ఐ'm సారీ. ఆ ఫ్రేమ్ గ్రండ్ మళ్ళీ అదే దాని అక్కడ ఒక లైన్ వదిలేశాను. ఒకసారి ఓకే ఓకే ఒక నిమిషం. చూడండి సార్ ఇక్కడ లాస్ట్ లో సార్ దాదా పమ పద అయింది కదండి, అయిందని అడగండి సార్. అందరూ రాశారండి? రాశారు లేదండి మాస్టర్? సరిగమ పదని సార్ ఇదే రిపీట్ అయిపోయింది ఇక్కడ. అంటే కట్ అండ్ పేస్ట్ లో సేమ్ రిపీట్ అయిపోయింది. అయితే అది తీసేయండి. అది తీసేసిన తర్వాత నేను చెప్పింది రాసుకోవాలి. ఇప్పుడు మనం మళ్ళీ దాన్ని నేను చెప్తాను. అయితే ఉండండి చెప్తాను. కట్ అండ్ పేస్ట్ లో సేమ్ అదే వచ్చేసింది. ఇప్పుడు ఇది తీసేయాలని చెప్తాను. ఒకటి బ్లాక్ తీసేయండి. సరిగమ పదని సార్ రీసా అనేదాన్ని సార్ నీని నీని ఉంచండి. నీని దపదని ఉంచండి సార్. ఒక నిమిషం అండి. అయితే అయితే వాటిని స్ట్రైక్ అవుట్ చేద్దాం సార్. అందాక ఇప్పుడు అంతా తీసేయాలి. అంటే ఆ ఫ్రేజులు అన్ని తీసేయాలండి మొత్తం. ఈ రెండు కండి ఇవి తీసేయాలి మొత్తం తీసేయాలండి. సెకండ్ ఫ్రేజ్ లో దాదా అని అదే రిపీట్ అయిపోయింది.
అయితే నేను మెయిన్ ఫ్రేమ్ కి వస్తాను రండి, వచ్చి ఇప్పుడే కరెక్ట్ చేసేద్దాం. చేస్తానండి, ఎందుకంటే పిల్లలకి వాళ్ళకి ఇబ్బంది లేకుండా. అక్కడ వరకు వచ్చింది అండి. సార్ ఇప్పుడు ఉండండి, ఇప్పుడు చెప్పండి, కొట్టేస్తాను. బయట ఉన్నాను నేను, అంటే అదే ఇక్కడ స్క్రీన్ బయటకు వచ్చా, స్క్రీన్ బయటకు వచ్చాను. అయితే అక్కడ పాప గమ మగ మప, పాప మగ మప అంటే సరిగమ పదని సా, రీసా నిధని సా, ఆ తర్వాత దపదని దాదా పమ పద ఉంది కదండి. ఆ రెండు తీసేమంటారా? ఉంచాలి. ఆ ఉంచాను. ఇప్పుడు యాడ్ చేయవలసింది పాప మగ మప. ఓకే కొట్టేస్తానండి. పాప ఆరు అక్షరాలు, ఆరు అక్షరాలు అండి గుర్తుపెట్టుకోండి. పాప మగ మప చాలా, ఎనిమిది అక్షరాలు, ఎనిమిది అక్షరాలు. పాప మగ మప మగ మప సార్ మా గరి గమ గరి గమ. ఓకే ఓకే అండి. నెక్స్ట్ లైన్ సాని దాప మగారిస, సాని దాప మగారిస, సాని దాప మగారిస. అది ఓకే. సాని దాప మగారిస, సాని దాప మగారిస. ఓకే అది రెండు సార్లు అండి, అది రెండు సార్లా? అది రెండు సార్లు అండి. సాని దాప మగారిస, సాని దాప మగారిస. ఒకసారి చూపిస్తారా? చూపిస్తానండి. అది టైప్ చేసి ఇందులోను మళ్ళీ పేస్ట్ చేసేటప్పుడు ఇది పేస్ట్ అయిపోయింది, నేను చెక్ చేసుకోలేదు. ఓకే ఓకే ఒకసారి పూర్తిగా చదువుతా చూడండి. సరిగమ పదనిస రీస నిదనిస. అదే మీకు చూపిస్తాను. ఓకే చూడండి సార్. పదని దాద పమ పద పమ పద పాప. మీరు రాసింది అక్కడ మళ్ళీ సాని ఇంకొకటి. ఓకే అండి. సారీ చెరిపేసండి అది. పాప మగ మప అక్కడ అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది అది. ఇప్పుడు ఫస్ట్ లైన్ లో పదాన్ని సార్ లాస్ట్ సామెత డాక్టర్. ఓకే సార్. రీ సామెత డాక్టర్. ఓకే అండి. లాస్ట్ సామెత డాక్టర్ సార్. పదని దాద పద పాప మగ మప మగరేగ. మళ్ళీ ఇక్కడ సాని సామెత డాక్టర్. ఓకే అండి. అంతే అయిపోయిందండి, ఇంతే కదండి. ఒకసారి పాడుకోండి. సాలే దాప మగ, సాలే దాప మగ.
ఎక్సలెంట్ సార్, వండర్ఫుల్. అంతే సార్, అయితే గ్యాలరీ కూడా అమ్మంటారా? తీసుకున్నారు, రాసుకున్నారు, అడగండి అందరినీ. అందరూ రాసుకోండి, దయచేసి అందరూ రాసేసుకోండి. రాసేసుకున్న వాళ్ళు థమ్స్ చూపించండి. ఓకే, ఆనంద్ గారు, బాబు చాలా మంది రాసేసుకున్నావే, వెరీ గుడ్. ఇంకొద్ది మంది ఉన్నారు రాసేసుకోండి. అంటే ఇంగ్లీష్ లో తెలుగు రాని వాళ్ళకి ప్రాబ్లం సార్, అవన్నీ తెలుగు అక్షరాలు కదండి. అవును, తెలుగు రాని వాళ్ళకి ప్రాబ్లం. అంటే మనం యూకే ప్రోగ్రామ్ లో వాళ్ళ కోసం క్రింద ఇంగ్లీష్ లో ఇద్దాం అండి. అదే అండి, అయితే చుక్కలు పెట్టడం కూడా మీకు చెప్తాను ఈజీ వే. అంటే మళ్ళీ జూమ్ లోకి రావాలా అప్పుడు? జూమ్ లోకి వచ్చి, అదే జూమ్ లో, జూమ్ లోనే రావాలి. జూమ్ లోకి రావాలంటే మళ్ళీ మీరు ఉండాలి అక్కడ. అంటే దాన్ని అది ఎగ్జాక్ట్ అదంతా సేవ్ చేసేసి పిక్చర్ లా చేసేస్తాం మనం. ఓకే ఓకే, చేస్తే అది కాదు, అన్ఎడిటబుల్ పిక్చర్ చేసేసి అది మీరు పవర్ పాయింట్ పెడతారన్నమాట, పిక్చర్ చేస్తారు. అయితే ఒక క్లోజ్ చేయాలి, ఇది బయటకు వచ్చేస్తానండి. బయటకు వచ్చేసా? ఓకే అండి, గ్యాలరీకి వెళ్దాము. సార్ ఎక్సర్సైజ్ అండి, ఇది శంకరాపురంలో చేసిన ఎక్సర్సైజ్ కొన్ని ఉన్నాయి కదా, ప్లస్ ఇది పర్ఫెక్ట్ గా చేసిన తర్వాత మలహర్ రాగానికి వెళ్తాం. సో ఇది నోట్ చేసుకున్నారు కదండి అందరూ. నేరస్ ఆనంద్ గారు కీబోర్డ్ ఉంది కదా, ఆనంద్ సువర్ణ రాజు కన్నబాబు వెళ్ళిపోయినట్టు, టైం లేట్ అయినట్టుంది. ఆరన్ నోట్ చేసుకున్నావా? లస్సీ కీబోర్డ్ లేనట్టుంది. సో కీబోర్డ్స్ ఉంటే మాత్రం ఉండాలి, ఈ రాగానికి కొంచెం అవసరంగా ఉంటుంది. మరి మీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి రప్పించేసుకోండి ఆన్లైన్ లో. ఇప్పుడు దేవుడు ఎలా కదిపేశాడు ఇక్కడ చూసారా, ల్యాప్టాప్ ఓపెన్ అయిపోయింది బుధవారం. కనుక ప్రేయర్ చేసుకోండి, వస్తుంది. కనుక ఎక్సర్సైజ్ అన్ని హెల్త్ కూడా ముఖ్యం, చాలా మన హెల్త్ కూడా కంటిన్యూస్ గా ఒకటో కాలం, రెండో కాలం, మూడో కాలం అలా పెట్టుకుని పాడుతూ ఉంటే మీకు బ్రీదింగ్ అన్న ప్రాబ్లమే రాదు. బ్రీదింగ్ ప్రాబ్లం నుండి ఇప్పుడు మీరు అడిగారు కదా శాలిం గారు మొన్న, బ్రీదింగ్ ఎక్సర్సైజ్ ఏదన్నా దీన్ని గుక్క తిప్పుకోకుండా పాడాలి, వరుసగా రావాలండి. సరిగా నైన్ ఎక్సర్సైజ్ మీరు చేసేసరికి మీకు ఇప్పుడు ఇదంతా అందరు గ్రాస్ చేసుకున్నారు కదా. అమృత కేరల్ కేరల్ అర్థమైంది కదమ్మా. సురేఖ గారు అందరు ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ దాటిన తర్వాత మలహరిలో ఒక ఒక ఇది ఉందండి, గీతం ఉంది చూడండి, నేను పాడతాను ఈ వేళ. టైం ఎంత చూడండి ఒకసారి, 10:05 అయిందండి. ఇప్పుడు ఇది పాడుకున్న తర్వాత రాజేష్ గారు అర్థమైందిగా, వెరీ గుడ్, మీరు సాధన చేసి రేపు పాడాలి రాగా నాకు. ఋషిపానికి ఎలా రావాలి రే. సో వీళ్ళిద్దరూ అన్నదమ్ములే, శంకరాభరణను ఈయన కూడా మాయ ఎలా, ఇక్కడ శుద్ధ దైవతం శుద్ధ ఋషభం, ఇక్కడ చతుశ్రుతి దైవ చతుశ్రుతి ఋషభం చతుశ్రుతి దైవతం, మిగతా స్వరాలు ఒకటే, అంతర్గాంధారం కాక నిషాదం ఒకటే, శుద్ధ మధ్యమం ఒకటే, మూడు స్వరాలు. ఇప్పుడు దీని నుండి డిరైవ్డ్ రాగా అంటాం, జన్య రాగం.
పెంటాటానిక్ మలహరి ఎంత బ్యూటిఫుల్ గా ఉంటారు చూడండి. దానిలో గీతం ఉంది, అది నేను పాడతాను, జాగ్రత్తగా పాడి నోట్ చేసుకోండి. క్యారల్కి తెలుసు, అమృతకి తెలుసు కదా, అమృత తెలుసు. ఒకసారి ఆ ఫ్రేమ్ కి వెళ్ళండి సార్, అంటే ఈ ఎక్సర్సైజ్ నెక్స్ట్ డే ఉంటుంది అది. ఓకే సార్, ఇక్కడ కూడా కొంచెం డాట్స్ పెట్టాలి. ఇదండి, ఇక్కడ లిరిక్ కూడా ఇచ్చాను మాపద సా సా రి, ఆ మూడింటి మీద డాట్ రాదు సార్. నెక్స్ట్ సార్, ఆ క్రింద లైన్ లో రి సా దాని మీద కూడా. ఓకే అండి. అంటే నెక్స్ట్ ఫ్రేమ్ కలండి. ఇదండి యువతల, యువతల ఏమి లేదండి. అయితే ఉండండి, సేవ్ చేయాలి. నెక్స్ట్ ఫ్రేమ్ అంటే సేమ్ అంటే అదే స్వరాలు రిపీట్ అవుతాయండి ప్రతిసారి. లిరిక్ మారుతుంది. ఓకే అండి, ఈ మూడింటి మీద, ఈ రెండింటి మీద డాక్టర్లు రిపీట్ అవ్వాలి కదండి. అంతే, అలాగే ఇంకొక రెండు ఫ్రేమ్స్ ఉంటాయి మీకు చూడండి, రెండు స్లైడ్స్ ఉంటాయి రీసా మీద. ఇక ఇప్పుడు చెప్పండి మళ్ళీ దేని మీద పెట్టాలో. మళ్ళీ ఫస్ట్ లైన్ లో సా సా రి మీద అండి. ఓకే అండి. నెక్స్ట్ థర్డ్ లైన్ లో రి మీద సా మీద. అంతే, సేమ్ ఇక్కడ నెక్స్ట్ ఫ్రేమ్ లో మాపాదాసారి. అంటే ఇదేంటి, జస్ట్ టెంపరీ అండి, నేను దీన్ని సేవ్ చేసుకుంటున్నాను అన్నమాట ఈ పిక్చర్స్ ని. నెక్స్ట్ ఫ్రేమ్ సేవ్ చేసుకుంటా. ఇదే ఇంకా అక్కడతో లాస్ట్ అండి, స్వరం ఒకటే. అంతే, అక్కడతో లాస్ట్. ఇక్కడ సెకండ్ ఫ్రేమ్ లో మాపాదాస, అది అది సా సారి. ఓకే అండి, ఇక్కడ మళ్ళీ రీసా, మళ్ళీ రీసా కింద. ఇప్పుడు సేవ్ చేసిన తర్వాత ఫస్ట్ ఫ్రేమ్ అదే మొదటి ఫ్రేమ్. మళ్ళీ ఒకసారి అండి, సా సా రి రీసా. ఓకే అండి, ఇక్కడ కూడా సేవ్ చేయండి. ఇక్కడ అండి, అక్కడ లేదు రైట్ అండి. ఇప్పుడు ఇక్కడ లిరిక్ చూడండి, అంటే ముందు నేను స్వరం పాడతా, అంటే మాపాదాసారి తర్వాత లిరిక్ వచ్చింది. అవునండి కదండి, అవునండి. ఈ ప్రభు వర అని వచ్చింది. అవును. నెక్స్ట్ రీసా దాప మాపా అంటే పరమ్మ లిరిక్ అదండి. అవునండి, అంటే ఒక్కొక్క అక్షరం మాపా దాస సరి, అక్కడ మా కింద శ్రీ, పా కింద ఈ, దా కింద ప్ర, సా కింద భూ, సా కింద వా, రీ కింద రా. ఒక్కొక్క అక్షరానికి, ఒక్కొక్క స్వరానికి ఒక్కొక్క అక్షరం ఉంటుంది అక్కడ. అందులో అకార ఇకారాలు ఉంటాయి, ఎకారాలు. రీసా దాప మాపాకి లిదిక్ ఏంటంటే రీకి పా, సాకి రా, దాకి మా, మళ్ళీ పాకి ఆ, మాకి ము, పాకి డా, పరమ ఆత్ముడా, పరమాత్ముడా అని అక్కడ. రీమా పాద మాప అక్కడ కరుణ నిలయ. ఆరక్షరాలు ఆరక్షరాలు ఉంటాయి. ఇలాగా లిరిక్ ని కొంచెం వేరేగా చూపిద్దామండి. ఇది లిరిక్ బాక్స్ లో ఉంది, లిరిక్ రెండు మూడు నెక్స్ట్ డే తర్వాత కూడా చేసే పనుల పని చేసేస్తారా? అంటే చేసినా అది
సేవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఉండట్లేదు ఉండట్లేదు. అయితే దీన్ని ఒకసారి నేను వాళ్ళకి పాడిస్తాం, పాడతానండి. అవునండి, అబ్జర్వ్ చేయండి అమ్మా. ఇది మలహరి రాగం 15వ మేళ కర్త మాయా మాళవ గౌళ రాగ జన్య రాగం అంటాడు, డిరైవ్డ్ రాగ పెంటాటానిక్. చూడండి ఐదు స్వరాలే ఉంటాయి, ఏ స్వరాలు లేవు ఇందులో, లేని స్వరాలు ఏంటి ఇందులో? సార్ ఇప్పుడు ఇప్పుడు మీకు టెక్స్ట్ కనిపిస్తుందా? గ్యాలరీ ఉందండి, గ్యాలరీ మీరు టెక్స్ట్ లో ఉన్నారు కదండి. టెక్స్ట్ లో ఉన్నానండి నేను. అయితే మీకు అందరు కనబడాలంటే టెక్స్ట్ తో పాట కింద మీరేం చేస్తారంటే పైన ఒకటి ఉంటదండి మీకు ఎలా అంటే టెక్స్ట్ అది. సరే నేను మీకు తర్వాత చెప్తానండి. అంటే వాళ్ళకి నాకు టెక్స్ట్ కనిపించాలండి. ఇప్పుడు మీకు టెక్స్ట్ కనబడాలి కదండి, ఓకే అండి, కనిపించాలి వాళ్ళకి అర్థం అవడం కోసం. ఎస్ అండి, ఓకే అండి. ఇప్పుడు మాపాదాస సరి అంటే ఏముంది లిరిక్? శ్రీ ఈ అని ఉంది, అంటే శ్రీ అని, శ్రీ ప్లస్ ఈ శ్రీ. చూసారా ఇక్కడ ఇకారం పెట్టాం ఈ, ఆ ఈ మీద పా పాడాలి. మాపాదాస సరి రీసా దాపా మాప పర మా ఆత్ముడ ఆ మా అని అర్థం అక్కడ, అంటే పా కింద ఆ వచ్చింది. రీమా పదా మాప కరుణ నిలయ ఇది ఒక మీకు దాపా మా గరిస మరియా మరియా ఆ సుత. ఇక్కడికి వచ్చేసరికి సా, సా కింద బం, రీ కింద ద, మా కింద నా, గా కింద ము, రీ కింద లు. పరమపిత సాక సాత సా కింద ప, రీ రా, గా మి, రీ పి, సా తా అందరి నిల. రీమా పాదా మాప రీకి అం పాడాలి, అలాగే ఆరు అక్షరాలు ఆరు అక్షరాలు. దాపా మా గారిసే దయచూ పుమా, దయచూపుమా అని. ఇప్పుడు ఇది పాడతాను చూడండి, మాతో స్టార్ట్ అయింది మలహర్ రాగం. అంటే సా ఫైవ్, సి ఫైవ్, సి ఫైవ్, సి షార్ప్ ఫైవ్, అది కీబోర్డ్స్ కి పైన. సరే మాగరే
re ga re sa re ma pa da ma pa da pa ma ga re sa sri prabhu vara parama ko karuna nilaya mariya sudha vandana modu hare bhagavata hare nila daya chupa gallery one sir. Oh yes sir. చూసారా బ్యూటీ రాగంలో మా పద సరి రే మా పద అదే రే మా పద మా ప సరి మగరే సరి గరే సేమ పద మాప మగరే అదే సుందరేష్ శ్రీ ప్రభు వర పరమాత్ముడ కరుణ నిలయ మరియా సూత వందనము పరమ పిత అందరి నీల దయ చూపు మా పదస ఆరక్ష రూపకత అది ఎంట్రీ అది మా పద సరి కరల్ రీసా రీసా దాప మాప క్లీన్ గా పాడకూడదు మా పద సరి మా పద సరి రీసా దాప మాప రే మాప రే మా పద మాప దాప మగరే మగరే సరి గరే సే మా పద మాప దాప మగరే సరే మూడే మారిపోయింది కదా రాగంలో శంకరాభరణానికి దీనికి ఎంత డిఫరెన్స్ చూసారా అది అలాగా రాగానికి రాకపోతే అది పరకదు ఇవన్నీ ఒరిజినల్ ఉంది నేను ఎలా రాశాను మరి దేవుడు అలా ఇచ్చాడు ధర పాలక శరణో ప్రభు వర వర మీయగ దరి చేరవ వందనము పరమ పిత సకల విద్య ఆది పూజిత సర్వోత్తమ పరమ జనక వందనములు పరమ పిత ప్రేమ పద అందరి నీల దయ చూపు అమృత పాడు ప్రేమ పద మ పద పద మ గరి సా
లిరిక్ పాడు. రాగానికి అందరు చప్పట్లు కొట్టాలి అంతేగా. అంతగా మాయమాలో గోళ్ళ జంజి రాగ ఐదు స్వరాలు, అది ఏడు స్వరాలు. ఏడు స్వరాల మీద ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఇక్కడికి రావాలి. ఆ ఏడు స్వరాలు అంటే మాయామాళవం మీద ఎక్సర్సైజ్ చేసుకోవాలి. సరే గ మ సరే గ మ సరే గ మ పదని సానేద శుద్ధ దైవతం శుద్ధ రిష్మం చక్కగా పలకాలండి. బ్యూటీలో అంటే మాయామాళగోళ రాగంలో ఆంధ్రప్రదేశ్ కీర్తన లేవు మనకి, అందుకే నేను దీనికి వచ్చాను. ఆరు రూపతాళం, ఈ రూపతాళం ఆరు అక్షరాలు తక్కువగా ఉన్నాయి, ఎక్కువ త్రిపుటి తాళం ఏడు ఏడు అక్షరాలకి వెళ్ళిపోతాం, తర్వాత కీర్తనకి వెళ్తాం. ఇప్పుడు ఇది బాగా ప్రాక్టీస్ చేయాలి. ఈ తాళం ఎలా వేసామంటే అక్కడ స్టార్టింగ్ ధృతం ఆయన చెప్పాను కదా, అప్పుడు నాలుగు రెండు ఆరు సారీ అంతే ఆరు అక్షరాలు అలా వేసుకుని పాట. వన్ టూ త్రీ ఫోర్, వన్ టూ, వన్ టూ త్రీ ఫోర్, ఆరు అక్షరాలు రూపతాళం. అర్థమైందండి అందరికి? ఒక అక్షరానికి ఒక స్వరం. ఒక బీట్ నాలుగు స్వరాలు, అక్కడ వరకు చేస్తే చాలు ప్రస్తుతం. అలాగా ఆ ఎక్సర్సైజ్ చేసి అది చేయడం వల్ల ఏమవుతుందంటే ఋషభవంలోకి దైవతంలోకి నీట్ వెళ్తారు. అందుకే నేను కీబోర్డ్ గట్టిగా వాయించట్లా, ఎందుకంటే ఆ రీకి శుద్ధ రిష్మానికి అలా జార్చుకుంటూ రావాలి. నా పద సరీ రే సారే మగరే సరి గరే సా. అదండి వాళ్ళకి విలియ గారు అదే మాయామాళ. ఇప్పుడు ఎన్ని స్వరాలు వచ్చాయి మీకు? పన్నెండు స్వరాల్లో శుద్ధ రిషభం వచ్చేసింది, చతుశ్రుతి రిషభం వచ్చేసింది, అంతర్గాంధారం వచ్చింది, శుద్ధ మధ్యం వచ్చింది, శుద్ధ దైవతం వచ్చింది, చతుశ్రుతి దైవతం వచ్చేసింది, కాకలిష్యం. ఇంకెన్ని ఇంకెన్ని స్వరాలు రావాలి? సాధారణ గాంధారం ఒకటి రావాలి, ప్రతి మధ్యము ఒకటి రావాలి, కైశిక నిషాదం ఒకటి రావాలి, ఈ మూడు రావాలి. ఎన్ని వచ్చేసాయి మీకు ఇప్పటికీ?
అది అలాగా ఒక్కొక్కటి రెండు స్వరాలు ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వెళ్తాం, అప్పుడు మొత్తం గళం కంఠం తయారైపోయింది. ఎనీ సాంగ్ అప్పుడు రెడీగా ఉంటాం. అప్పుడు అంటాం మేము సుద్రేషం పాడు, అది పాడు, ఇది పాడు, అప్పుడు రాగంలోకి ఎంటర్ అయిపోతాం, ఈజీ అయిపోతుంది. పైన రాస్తాం అలాగంతే. కాంబోజీకి వస్తే ఒక నీ మారుతుంది, శంకరాభరణం అంతా మామూలే, కాకల నిషాదం, కైశిక నిషాదం, ఎన్ని స్వరాలు అలా ఉండి కైశిక నిషాదం పాడారంటే అది కాంబోజీ అంతే, 28 మేళకర్త. దానికి వెళ్తాం, చాలా పాటలు ఉన్నాయి మనకి. ఆనంద భైరవి కాంబోజీ రాగాల్లో చాలా పాటలు ఉన్నాయి మనకి. తృప్తి తాడు ఎక్కువ చేశారండి, చాలా బాగుంటాయి అన్ని. నెక్స్ట్ వెళ్తాం, రూపకంలో తక్కువ ఉన్నాయి. ఇంకా వెతుకుతున్నాను నేను, ఎక్కడన్నా దొరుకుతుందేమో రూపకతాళం చూస్తున్నాను, దొరికితే మంచిదే, లేకే నేను ఇక్కడికి వచ్చాను. అలాగే మీకు జంపితాడు 5 అక్షరాలు లేవు, 10 అక్షరాల్లో ఉంది. సని సాధని సని తప మగ మప తప మగ రే సస్ పదక్షరాలు 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 సస ప మగ మరి అమృత సస సాని సదని సరి సని ద శంకరాభరణం ఇది సని ద ప సస సాని ద ప మగ మ పాప మగ రే రి ని స సదని ని ప ద ద మ ప మమ రి గ సరి గ మ ప ద ని స రి సని ద ప మగ రే. ఒక్క తిప్పుకోకుండా పాడాలి పదక్షరాలు పదక్షరాలు అలా ఉంటాయి. అది వెళ్తాం, ముందు వెళ్తాం. ఇది మాయా మాళవ గౌళ రాగము 15వ మేళకర్త హెప్టాటోనిక్ సంపూర్ణ రాగం నుండి. సంపూర్ణ రాగం ప్రాక్టీస్ చేసిన తర్వాత దాని జన్య రాగం మలహరి 5 అక్షరాలు పెంటాటోనిక్. రేపు సిద్ధపడి రండి. ఇక్కడ నుండి చాలా ఇష్టాన్ని పాడడానికి ఉండదు. శంకరాభరణాన్ని వదిలేసాను నేను. శంకరాభరణం ఈ రాగంలో రాగానికి రాకుండా ఆ నోటికి రాకుండా వదం అంతే. ఏమంటారండి ఆశీర్వాదం కదా. ఎందుకో మరి మన పెద్దలు మాయమాళ గోళ రాగానికి వెళ్ళలేదు. చూశాను మాయమాళ గోళలో లేదు అది. శాలిం గారు సార్ చెప్పండి. చాలా అద్భుతం ఉంది. అసలు నాకు ఈ ఈ రాగం మీద చాలా పట్టుంటా ఉండాల్సింది, ఎందుకంటే నేను వయలిన్ ప్రాక్టీస్ చేశానండి ఈ రాగం మీద, చేశాను. అయితే మీరు పాడుతుంటే అవన్నీ జ్ఞాపకం వస్తున్నాయి నాకు. రావాలి మీరు కూడా వచ్చేది. అదే నాకు రోజుకి కొంచెం ఒకటి తగ్గా అనుకోండి అప్పుడు అది తగ్గినవ్వకండి. ఆ పని అది కూడా జరగాలి, జరుగుతూనే. మీరేం చేయాలంటే మాయామాళ గౌరవ రాగుల్లోకి ఏదో చెప్పి అందులోకి వెళ్ళిపోవాలి మీరు బలహారంలోకి. అలాంటి ఏమి చేస్తూ ఉంటారు కదా చెప్పండి. అయితే అది ఇక్కడ మనం సుత్రషభం శుద్ధ దైవతాన్ని కరెక్ట్ గా మనం ఆ ఫీల్ లోకి తీసుకొస్తే పండితులు అప్రిషియేట్ చేస్తారు. అంటే సరేగామ అని శ్రీశార్ పాడేశారు అనుకోండి స్ట్రైట్, ఆ బ్యూటీ రాదు. అందుకే నేను అది ఆపుతున్నాను. మా పద సరీ బ్లండర్ వాడతాము. రీ రీ సే పద మాప దాప మాగరే రే చూసారా సరి మాగరే సరి గరే స. దీని మీద మనం క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ సిగ్నేచర్ ఒకటి చేద్దాం, ఈ రాగంలో పాట చేద్దాం. ఈరోజుకి ఇంతే, ఎందుకంటే ఎక్కువ చెప్పను. రేపు మాత్రం కరెక్ట్ గా రావాలి మీరు. కన్నబాబు కన్నబాబు ఉన్నాడండి, లేనట్టున్నాడు పాపం, నిద్రకి జారుకుంటూ ఉంటాడు. నానిబాబు నానిబాబు ఉన్నారు. బ్లెస్సింగ్ పట్టుకున్నావా డాడీని, త్వరగా కీబోర్డ్ కొనమను.
కావాలి మనకి. వసంత గారు, వసంత కుమార్ గారు, వసంత కుమార్ గారు అని ఉంది. అమ్మా విన్నారా? విన్నాండి. విన్నారుగా? రైట్. అదే అంటే ఆయన ఇందాక కూర్చున్నది ఎవరు? మా బాబండి. నేర్చుకోమనండి, ఆయన కూడా జాయిన్ అవ్వమనండి. అందరు చెప్పాను కదా, ఇది హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ స్వరాలు ఒట్టి మామూలుగా పెట్టింది కాదు. అసలు ఏ చెప్పి ఏ రావు, ఏ రోగం రాదు, జ్వరం కూడా రానండి. నేనే ఎగ్జాంపుల్, నాకు ఎప్పుడు జ్వరం ఎప్పుడు వచ్చిందో తెలియదు. నాకేం తెలియదు, తలపొట్టు తెలియదు, హెడేక్ తెలియదు. నిజం, నేను నిజంగా చెప్తున్నాను, హెడేక్ అన్నది నాకు తెలియదు. జ్వరం ఏమో, జ్వరం అసలు గుర్తులేదు నాకు. జ్వరం ఎప్పుడు వచ్చిందన్నది కూడా అసలు టాబ్లెట్సే లేవు నాకు. ఎగ్జాజరేషన్ కాదు, ఎందుకంటే స్వరాలన్నీ చెప్పాను కదా, నాకు కోపం ఎక్కువ, చాలా ఉంటుంది కోపం. తక్కువ సర్రమని వచ్చేస్తుంది, ఎవరైనా తప్పు చేసినా ఏదన్నా ఇలా వచ్చేస్తుంది. అది ఆయన కంట్రోల్ చేస్తూ ఉంటారు, శాలిని గారు పక్కన రాగం కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అందుకే మధ్య మావతిలో పాట నేర్పుతాను, మా చాలా పడదు. మా రేస ఎగురుతారు అనమాట. కోపం గేపం అన్ని ఎగిరిపోతాయి. ఒక 5 నిమిషాలు అది బాగుంటుంది. మధ్యమావతి అది కూడా జరిగింది నాకు, చెప్తాను తర్వాత. అన్నింటికి వెళ్తాం, అన్ని స్వరాలు వచ్చేస్తాయి మీకు తర్వాత. ఉరిమేది ఇప్పుడు ఎందుకు పాడానంటే చెప్తున్నాను, ఆ కోపం నుండి తాగడానికి ఇది ఇలా చేసుకున్నాం. ఏదైనా వచ్చిందంటే మా యేసు దేవానాథ సర్వేశ ప్రార్థన చేయించండి సార్, టైం అవుతుంది మరి. అది మాయా ఇంపాక్ట్ అది, అది అలాగా ఫైనల్ గా ఆ రాగులో వెళ్తే నేను అనవసరం మధ్య మావతి పడ్డాను సార్. కొత్త ల్యాప్టాప్, కొత్త రాగం. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. స్తోత్రం, స్తోత్రం మహాపరిషత్ర మహాప్రభ, మీకు వందనాలు, స్తోత్రం తండ్రి. నేను ఇంతవరకు తండ్రి క్లాస్ లో తోడే ఉండి తండ్రి అందరినీ తండ్రి నేను నడిపించావు ప్రభ, మీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. నాన్న తండ్రి నేను మేము నేర్చుకుంటున్న ప్రతిదీ తండ్రి నేను మేము గుర్తుపెట్టుకోవడానికి తండ్రి సహాయం చేయండి ప్రభ. నా ఈ రోజు తండ్రి నేను కొత్త రాగంలోకి ఎంటర్ అయ్యాం ప్రభ. నేను ఈ రాగం ప్రతిదీ నేను ప్రతి ఒక్క టోన్, ప్రతి ఒక్క ఫ్రీక్వెన్సీని మేము కరెక్ట్ గా పట్టుకొని పాడడానికి తండ్రి మీరే సహాయం చేస్తారని నమ్ముచున్నాను తండ్రి. తండ్రి నేను మా స్వరాలు ముట్టండి, మీరే సహాయం చేస్తారని నమ్ముచున్నాను తండ్రి. నేను అలాగే తండ్రి బోధిస్తున్న తండ్రి మహర్షి అంకుల్ని మీరు దీవించండి తండ్రి. నేను ఆయన స్వరాన్ని తండ్రి వారి హెల్త్ని కూడా మీరు కంట్రోల్ చేస్తారని నమ్ముచున్నాను తండ్రి. నా ప్రతి విషయంలో తోడే ఉన్నాను ప్రభు. అలాగే తండ్రి నేను శారీరక అంకుల్ని కూడా ప్రభు నేను మీ కృపలో భద్రపరుస్తారని నమ్ముచున్నాం తండ్రి. ప్రతి విషయంలోని తోడే ఉండి నడిపిస్తారని నమ్ముచు యేసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరమ తండ్రి మన రక్షకుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుడు అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు సదాకాలం మాస్టర్ గారికి, మహర్షి గారికి, వారి కుటుంబానికి, మన అందరికి, మన అందరి కుటుంబాలకు తోడే ఉండి వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. ఆమేన్. వండర్ఫుల్ అండి. థాంక్స్ అండి. గ్యాలరీకి వస్తాను.
మనం తెల్లవారు ఉండిపోతాం తెలుసా, టైం తెలియదు, అలా ఉంటుంది ముందు ముందు. ఆ బాధ్యతతో పాటు మీ బాధ్యత పెరిగింది కాబట్టి కనుక దయచేసి అందరు రండి. ఆశీర్వాదం గారు, పెద్దలందరూ ఉన్నారు, విల్లియ గారు, నానిబాబు గారు, రేపు పాడిస్తాను మాయామాళ గోళ రాగం, పాల్ గారు, ఆదేశ్ గారు, ఆమె అందరు గుడ్ నైట్ అండి. అమృత థ్యాంక్స్ అండి అందరికి. గుడ్ నైట్ అండి, ప్రైజ్ రా.